వెల్కమ్ బ్యాక్. సీఎం సొంత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ లాంగ్ బెల్ కొట్టింది. ఏకంగా 300కు పైగా పాఠశాలలకు తాళం వేశారు అధికారులు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరులోనే అత్యధికంగా బడి తలుపులు మూసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల మూసివేతపై స్థానికులు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 314 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మూతబడ్డ పాఠశాలల లెక్కలు కాదు, ఒక్క జిల్లాలోనే లాంగ్ బెల్ కొట్టారు. అది కూడా సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో వందల బడులకు తాళాలు పడ్డాయి. 5 ఏళ్లు పైబడిన పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చూడాలి. నిర్బంధ విద్య అమలు చేయాలి. ఇది విద్యా హక్కు చట్టం చెప్తున్నది. అందరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యా హక్కు చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ విద్యార్థులు లేని ప్రభుత్వ స్కూళ్లు మూసేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. క్రమబద్ధీకరణ పేరుతో చిత్తూరు జిల్లాలో 314 పాఠశాలల తలుపులకు తాళాలు పడ్డాయి. పూతలపట్టు మండలంలో 20, చిత్తూరు మండలంలో 18 పాఠశాలలు మూతపడగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలోనే 42 స్కూల్స్ మూసేశారు అధికారులు. విద్యార్థులు రావడం లేదంటూ పాఠశాలలను మూసివేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. టీచర్స్ సరిగా రాకపోవడం, మంచి విద్య అందించలేకపోవడం వల్లే విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ బాటపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వసతులు కల్పిస్తే ప్రైవేట్ స్కూల్స్ కు ఎందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సరిలేక టీచర్స్ సరిగా వచ్చి పాఠాలు చెప్పక ఇక్కడ 30 మంది విద్యార్థులు దాకా ఉన్నారు. ఎలిమెంటరీ స్కూల్ 5వ క్లాస్ లోపల చదివేవాళ్ళు, వాళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం కాన్వెంట్లు కానీ ప్రైవేట్ స్కూల్ కానీ చిత్తూరుకి కొనకొంబొత్తుకు పెనుమూరికి వెళ్ళిపోతున్నారు. ఇక సరైన ఎడ్యుకేషన్ ఇస్తే ఇక్కడే చదివేదానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతోనే బడులను మూసివేసి సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేశామంటున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు. కిలోమీటర్ దూరంలో ఉండే విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత రవాణా కల్పిస్తున్నామని చెప్తున్నారు. స్ట్రెంగ్త్ లేని విద్యార్థులు అంటే 10 లోపల ఉన్నటువంటి పాఠశాలను మాత్రం సమీప పాఠశాలకి ఓటీ దాన్ని రాజీ విద్యా మిషన్ ద్వారా మరి వాళ్ళకు ఈ ఆటో వచ్చే ఛార్జెస్ కూడా వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడానికి సర్కార్ నిర్ణయాలే కారణమని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్కూళ్లలో చాలినంత మంది ఉపాధ్యాయుల్నే నియమించినప్పుడు విద్యార్థులు ఎలా చేరుతారని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు దూరమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం, ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర పోషిస్తేనే ప్రభుత్వ పాఠశాలలకి మనుగడ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. లేకపోతే వాటి ఉనికి ప్రశ్నార్థకమవుతుందంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్య కూడా అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడా మీ క్రెడిట్ డెబిట్ కార్డులను వాడటం సేఫ్ కాదు. ఇంతకుముందు కార్డ్స్ క్లోనింగ్లో పాత చింతకాయ పద్ధతుల్ని పాటించిన హ్యాకర్లు ఇప్పుడు ఏకంగా వైర్లెస్ టెక్నాలజీని వాడుతున్నారు. బంకుల్లో, రెస్టారెంట్లో, మామూలు స్వైప్ మిషన్లలో వైర్లెస్ స్కిమ్మర్ అనే పరికరాన్ని అమర్చి మీ కార్డ్ డీటెయిల్స్ కొట్టేస్తున్నారు. రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల్లో మామూలుగా చాలా మంది క్రెడిట్ కార్డ్ ద్వారానే బిల్ పే చేస్తూ ఉంటారు. గతంలో ఇలా బిల్ కోసం కార్డులు ఇచ్చినప్పుడు వాటి డీటెయిల్స్ నోట్ చేసుకోవడం ద్వారా క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ చేసేవాళ్లు. గత కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు పెరిగిపోవడంతో బ్యాంకులు సెక్యూరిటీని పెంచాయి. ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు పిన్ నెంబర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశాయి. క్లోనింగ్ అంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల్లోని మెమరీని దొంగిలించి నకిలీ కార్డును తయారు చేయడం. కళ్ళు మూసి తెరిచేలోగా మనకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది. ఒక్క స్వైప్తో మీ డేటా అంతా చోరీ అయిపోతుంది. మనం వాడే ప్రతి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుకు ఆ కార్డుకు సంబంధించి డేటా స్టోర్ చేయడానికి వెనుక వైపు ఓ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది. అందులోనే మన డేటా అంతా నిక్షిప్తమై ఉంటుంది. టెక్నాలజీలో వైర్లెస్ స్కిమ్మర్ అనేది కొత్త ట్రెండ్. దాన్ని వాడి డేటా ఎలా దొంగిలిస్తారో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఈ హోటల్లో బిల్ కోసం ఇచ్చిన కార్డును స్కిమ్మర్ లో స్వైప్ చేశాడు. వెంటనే క్షణాల్లో ఆ కార్డుకి సంబంధించిన డేటా వేరే కంప్యూటర్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
స్కిమ్మర్లతో డేటాను దొంగిలించి అదే డేటాతో నకిలీ క్రెడిట్ కార్డులు తయారు చేస్తారు. వాటితో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినా అవి మీ అకౌంట్ లోనే రిఫ్లెక్ట్ అవుతాయి. సో క్రెడిట్ కార్డ్ ఎక్కడ వాడినా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక డెబిట్ కార్డ్ క్లోనింగ్ లోనూ కొత్త పద్ధతులు వచ్చేసాయి. స్వైప్ చేసిన డేటాని డీకోడ్ చేస్తే పాస్వర్డ్లు వచ్చే విధంగా కొత్త సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఓ కార్డ్ ని స్వైప్ చేయగానే పక్కనే స్క్రీన్ మీద కార్డ్ డేటా అంతా నోట్ ప్యాడ్ లో ప్రత్యక్షమైపోతుంది. ఇదంతా ఓ దందా ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా నైజీరియన్లు ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. స్థానిక హోటల్స్ బంకుల్లో ఉండేవారికి డబ్బు ఎరచూపి స్కిమ్మర్ పరికరం ద్వారా కార్డు డీటెయిల్స్ సేకరిస్తారు. తర్వాత వాటిని డీకోడ్ చేసి క్లోనింగ్ తో కొత్త కార్డులు తయారు చేస్తారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ పాత బస్తీలో ఓ యువకుని ఇదే నేరం మీద అరెస్ట్ చేశారు పోలీసులు. అతనికి సహకరించిన పెట్రోల్ బంక్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి 100 నకిలీ క్రెడిట్ డెబిట్ కార్డులు, 5 విలువైన సెల్ ఫోన్లు, ఓ ల్యాప్టాప్ తో పాటు 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. డేటాను ఎలా కాపాడుకోవాలి? పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంట్లలో వెయిటర్స్ కి మీ క్రెడిట్ కార్డులు ఇవ్వకండి. అవసరమైతే వారితో పాటే వెళ్లి చెక్ చేయండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడేటప్పుడు ఈమెయిల్ అకౌంట్ స్టేట్మెంట్ కు రిజిస్టర్ చేసుకోండి. మీ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రతి ట్రాన్సాక్షన్ కు మీకు ఎస్ఎంఎస్ వచ్చేలా ఆప్షన్ పెట్టుకోండి. షేర్డ్ కంప్యూటర్ లో నెట్ బ్యాంకింగ్ చేయొద్దు. ప్రముఖ సైట్లలోనే ఆన్లైన్ షాపింగ్ చేయండి. కార్డ్ స్వైప్ చేసేటప్పుడు మీరు పక్కనే ఉండడం మంచిది. స్వైప్ చేశాక ఇచ్చింది మీ కార్డో కాదో చూసుకోండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కార్డ్ డేటా సేఫ్ గా ఉంచుకోవచ్చు. రేపు తెలంగాణ బంద్ అరెస్టులకు నిరసనగా కేసీఆర్ పిలుపు. రణరంగంగా మారిన ఓయూ, విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం. టీఆర్ఎస్ నేత విజయశాంతి అరెస్ట్, నినాదాలతో హోరెత్తించిన రావులమ్మ. క్రెడిట్ డెబిట్ కార్డులకు క్లోనింగ్ బెడద, తెలివి మీరుతున్న సైబర్ నేరగాళ్లు.